ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఇప్పటికే రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్థాపించినటువంటి పరిశ్రమల ప్రారంభోత్సవాలు కూడా ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా చేసినటువంటి సందర్భాలు మీరు చూశారు దాదాపు 4000 కోట్ల రూపాయలు పెట్టుబడులతో దాదాపు 10000 మంది ఉపాధి కల్పించేటువంటి పరిశ్రమలకు కూడా గౌరవ ముఖ్యమంత్రి ప్రారంభోత్సవం అందరికి సమక్షంలో చేసినటువంటిది కూడా అందరూ కూడా గమనించినటువంటి సందర్భాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఏదైతే మొదట్ నుంచి చెప్తా ఉన్నామో ఈ సమిట్ తాలూకా ముఖ్య ఉద్దేశం రాష్ట్రం తాలూకా ఎకానమీని స్ట్రెంగ్తన్ చేయాలి రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధి మరింతగా పెంచాలి యువతకి ఉపాధి కల్పించాలి రాష్ట్ర అభివృద్ధి రాష్ట్ర ప్రగతి రాష్ట్ర భవిష్యత్తు ఈ ప్రధానమైనటువంటి అంశాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటిది అనేక సందర్భాల్లో చెప్పాం ఇనిషియల్ టార్గెట్ గా ఒక 2 లక్షల కోట్ల రూపాయల నుంచి టార్గెట్ చేయాలి ఇన్వెస్ట్మెంట్స్ ని తీసుకురావడం కోసం అని చెప్పి అనుకున్నటువంటి సందర్భంలో ఒకనొక దశలో 5 నుంచి 6 లక్షల కోట్ల రూపాయల వరకు ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయని చెప్పి భావించాం కానీ జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీద నమ్మకంతో ఇన్ని లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రానికి రావడం అనేటువంటిది గర్వకారణంగా భావిస్తూ జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం మీద రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారుల మీద వారికి ఉన్నటువంటి నమ్మకాన్ని ఏ రకంగా వారి మాటల్లో విన్నావో మనందరం కూడా చూసాం చాలా మందిలో ఉన్నటువంటి ఒక క్వశ్చన్ ఏంటంటే ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయి దీన్ని వాస్తవిక రూపంలోకి ఏ రకంగా తీసుకురాబోతా ఉన్నారో అనేటువంటిది చాలా మంది అడుగుతున్నటువంటి ప్రశ్న దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారి మాటల్లో మీరందరూ కూడా విన్నారు గౌరవ చీఫ్ సెక్రటరీ గారి నేతృత్వంలో మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఇండస్ట్రీస్ అలాగే మా డైరెక్టర్ గారు సంబంధించినటువంటి అధికారులు అందరితో కలిసి ఒక కమిటీని గౌరవ ముఖ్యమంత్రి గారు కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది ప్రతి వారం జరిగినటువంటి ఎంఓయూల మీద రిపీటెడ్ గా ఆ ఫాలోఅప్ కార్యక్రమాన్ని మేము చేయబోతా ఉన్నాం ఇండస్ట్రియలిస్టులు అందరికీ కూడా ప్రభుత్వం ఎంత ప్రొయాక్టివ్ గా పరిశ్రమల్ని తీసుకురావడం కోసం వాళ్ళకి ఫెసిలిటేట్ చేయడం కోసం ప్రభుత్వం ఏ రకమైనటువంటి ఉద్దేశంతో ఉందన్నటువంటి చెప్పడం కోసం ఈ కమిటీని కూడా ముఖ్యమంత్రి గారు కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది మాకున్నటువంటి ట్రాక్ రికార్డు కూడా గడిచినటువంటి 3.5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చేసుకున్నటువంటి ఎంఓయూస్లో 89% రియలైజ్ అయినటువంటి హిస్టరీ ఈ ప్రభుత్వానికి ఉంది అనేటువంటిది కూడా మరొకసారి మీ ద్వారా ప్రజలకి గుర్తు చేస్తూ ఉన్నాం సో పెద్ద ఎత్తున వచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ని వాస్తవిక రూపంలో రియలైజేషన్ తీసుకురావడం కోసం చేసేటువంటి దానికి ఒక కమిటీని కూడా రాష్ట్ర ప్రభుత్వం కాన్స్టిట్యూట్ చేస్తూ ఉంది పూర్తి స్థాయిలో ఆ పారిశ్రామికవేత్తలతో ఫాలోఅప్లో ఉంటాం వారికి ఏం కావాలో ఇవ్వాలి ఏం కావాలో అనేటువంటిది తెలుసుకుంటాం వారికి ఇచ్చేటువంటి కార్యక్రమం ప్రభుత్వం ఫెసిలిటేట్ చేస్తుంది పూర్తి స్థాయిలో ల్యాండ్ బ్యాంక్ ఉంది కావాల్సినటువంటి పవర్ సప్లై చేయడానికి ప్రభుత్వం దగ్గర అవకాశాలు ఉన్నాయి వాటర్ సప్లై చేయడానికి కావాల్సినటువంటి అవకాశాలు ఉన్నాయి వీటన్నిటికీ మించి పర్మిషన్స్ ఇచ్చేటువంటి దానికి ఒక గొప్ప సింగిల్ విండో సిస్టమ్ వైఎస్ఆర్ ఏపీ 1 ఏదైతే 21 రోజుల్లో మనం ఇచ్చేటువంటి సిస్టమ్ అనేటువంటిది మన దగ్గర సింగిల్ విండో అవకాశాలు ఉన్నాయి వీటన్నిటికీ మించి కొత్త ఇండస్ట్రియల్ పాలసీ ఈరోజు అమల్లోకి వస్తున్నటువంటి సందర్భంలో ప్రతి విభాగంలో ప్రతి సెక్టర్లో అందరికీ కూడా అటు పారిశ్రామికంగా పారిశ్రామికవేత్తలకి ఇటు రాష్ట్రానికి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్రానికి ఉపయోగపడేటువంటి విధంగా అన్ని సెక్టర్స్ని కూడా ఎంకరేజ్ చేసేటువంటి దానికి రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసినటువంటి ఈ సందర్భంలో తప్పకుండా మీ అందరి సహకారం మరింతగా ఎప్పుడు ఉండాలని ప్రజల ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలని పారిశ్రామికవేత్తల తాలూకా సహకారం ఆ దేవుడు ఆశీస్సులు ఎల్లప్పుడూ జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉండాలని చెప్పి మరొకసారి మీ ద్వారా తెలియజేసుకుంటూ మరి గడిచినటువంటి వారం 10 రోజులుగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఈ కార్యక్రమాన్ని షోకేస్ చేయడం కోసం రాష్ట్రానికి మరింత భవిష్యత్తును చూపించేటువంటి దానికి మీరు చేసినటువంటి సహకారాన్ని కూడా జాతీయ మీడియాకి రాష్ట్ర మీడియాకి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రింట్ ఎలక్ట్రానిక్ సోషల్ మీడియా కానీ ఇతరేతర ఛానల్స్లో ఉన్నటువంటి వారందరికీ కూడా మీ అందరికీ కూడా బహుశా ఒకరిద్దరు కూడా అందులో కలిసిపోయి ఉంటారు వాళ్ళని పక్కన పెట్టేద్దాం వారందరి వారిద్దరు కాకుండా ఇద్దరు ముగ్గురు కాకుండా అందరికీ కూడా హృదయపూర్వకంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా వారందరికీ ప్రభుత్వం తరపు నుంచి మీరు చూపించినటువంటి సహకారానికి రెండు చేతులు జోడించి మీరు ఇచ్చినటువంటి ఈ హైప్కి ఈ మీరు ఇచ్చినటువంటి సహకారానికి ఈ ప్రభుత్వం ఎప్పటికీ కూడా మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటుందని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నా థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.
చాలు కదా ఇప్పుడు ఒకరిని ఇప్పుడు ఈ వేదిక మీద అదర్ క్వశ్చన్స్ ఇటువంటి స్పెసిఫిక్ గా ఎవరి మీదన్నా ఉన్నప్పుడు అది ఈ మనం ఆహ్వానించి గౌరవం ఇచ్చి కార్యక్రమాలు చేసి వారి ఇన్వెస్ట్మెంట్స్ రూపంలో ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నారు ఇప్పుడు దాని మీద ఒక కాంట్రోవర్షియల్ డిస్కషన్ అనేటువంటి చేయడం అనేటువంటిది వారికి ఎంబరాసింగ్ ఉంటుంది మనకి ఎంబరాసింగ్ ఉంటుంది ఈ వేరే వేదిక మీద ఇంకా చాలా చర్చలు ఉన్నాయి వేరే ఇతర ఇతర సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి అన్ని కూడా డీటెయిల్ గా అందరితో కూడా మాట్లాడడం జరుగుతుంది సార్ అంటే మీరు పదే పదే 2 లక్షల కోట్లు మా టార్గెట్ అన్నట్టు మాట్లాడుతూ వచ్చారు కదా మీరు కాదు కాదు ఇప్పుడు 13 లక్షల కోట్లు అంటున్నా అంటే మీ అంచనాలు పెరిగాయా లేక ఎక్స్పెక్ట్ చేయలేకపోయారు ముందే ఎంత అని ఎక్స్పెక్ట్ చేయడం గురించి అని కాదు నేను మీరు తీసుకున్నటువంటి పర్సెప్షన్ తేడాగా ఉంది నేను మొదటి నుంచి ఏం చెప్పాను 2 లక్షల కోట్లు అనేటువంటిది ఇనిషియల్ టార్గెట్ 2 లక్షల కోసం నేను చూస్తున్నాను అన్నట్ల మాకు టార్గెట్ స్టార్ట్ చేయమంది 2 లక్షల కోట్ల నుంచి అన్నటువంటిది ముఖ్యమంత్రి గారు మాకు చెప్పారు మా సమావేశాలు జరిగినప్పుడు దీని మీద చర్చలు జరిగినప్పుడు ఇనిషియల్ టార్గెట్ మాకు ఇనిషియల్ స్టార్టింగ్ పాయింట్ అనేటువంటిది 2 లక్షలు అని చెప్పి సో ఇంత పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ రావడానికి ఇందాక కూడా చెప్పా ప్రభుత్వం మీద ఉన్నటువంటి క్రెడిబిలిటీ ఈ ప్రభుత్వం మాకు సహకరిస్తుంది అన్నటువంటి కాన్ఫిడెన్స్ నిన్న రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అంబానీ గారు వచ్చినప్పుడు అప్పటికప్పుడు ఒక 10 గిగావాట్ సోలార్ మీద ఇన్వెస్ట్ చేస్తామని చెప్పి దాదాపు 40 నుంచి 50 వేల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ వేదిక మీద చేయడం జరిగింది సో ఇది కేవలం క్రెడిబిలిటీ అండ్ కాన్ఫిడెన్స్ గివెన్ బై ద గవర్నమెంట్ టు ఇండస్ట్రియలిస్ట్ సో ఇదంతా కూడా ఆ నమ్మకం మాకుంది సో ముందు నుంచి మేము చెప్తే గొప్పలు చెప్పుకుంటాం అన్నటువంటిది అంటారు వారి నోట్ అంటే చెప్పాలనేటువంటి దానికోసం ఎదురు చూసాం సో డెఫినెట్ గా దీన్ని రియలైజేషన్ చేయడం అనేటువంటిది ఇప్పుడు మా మీద ఉన్నటువంటి పెద్ద బాధ్యత